కొత్తపేట రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాడులో జరిగిన కార్యక్రమంలో రావులపాలెం మండల దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. దళితులపై ప్రభుత్వ దాడులు ఆపాలని నినాదాలు చేశారు. వైద్య సిబ్బందికి మాస్కులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన దళితుడైన డాక్టర్ సుధాకర్ను నడిరోడ్డుపై కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తరలించడాన్ని ఖండించారు. విశాఖలో కెమికల్ గ్యాస్ లీక్ అయి మృతి చెందిన కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం ప్రకాశం జిల్లా మాచవరం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దళిత కూలీలకు కేవలం 10 లక్షలు మాత్రమే పరిహారం ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల మీద జరుగుతున్న దాడులు మరి పక్షపాతంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వ నిర్ణయాలను ఖండిస్తూ దానికి నిరసనగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా స్థానిక నాయకులు బండారు సత్యనందరావు గారు ఇచ్చినటువంటి మరి పిలుపు మేరకు ఈ రోజు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈ విషయాల మీద మెమోరాండం సమర్పించడం జరిగింది. మరి చాలా దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో మరి చోటు చేసుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మరి నియోజకవర్గంలో మాచవరం గ్రామంలో 11 మంది రైతు కూలీలు మరి దుర్మరణం చెందితే వారికి కేవలం 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడానికి మేనమేషాలు లెక్కించారు. అదే మరి గత వారంలో జరిగినటువంటి గ్యాస్ దుర్ఘటన విశాఖపట్నంలో మరి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీక్ అయితే అక్కడ ఒక్కొక్క ప్రాణం విలువ కోటి రూపాయలు కట్టారు. ఇక్కడ దళితులకు మాత్రం ప్రాణం విలువ 10 లక్షలు మాత్రమే ఇక్కడ నిర్ణయించడం మరి వివక్షత, ప్రభుత్వం యొక్క వివక్షత దళితుల మీద చూపిస్తున్నటువంటి చిన్న చూపు మరి విషయాల్లో కనిపిస్తున్నది.